ప్రతి మిత్రుడు, నన్ను అభిమానించే ప్రతి కార్యకర్త, తమ్ముడు వంశీకు ఓటేస్తే అది రేవంత్ రెడ్డికి వేసినట్టే. వంశీ గెలుపు వంశీదో రేవంత్ రెడ్డిదో కాదు. ఈ నియోజకవర్గంలో 1968లో మొట్టమొదటిసారి 25.5 సంవత్సరాల వయసులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయి 4 సార్లు గెలిచి తర్వాత పార్లమెంటు పోయి 35 సంవత్సరాలు ఢిల్లీలో చక్రం తిప్పి ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన జైపాల్ రెడ్డి గారి గెలుపు ఉన్నది. ఇవాళ ఈ కల్వకుర్తి గెలుపు వంశీదే కాదు, అది జైపాల్ రెడ్డి గారి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి అన్న సంగతి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారు అనుకుంటున్నారు కల్వకుర్తిని ఎండబెట్టిన పాలమూరు ప్రాజెక్టు పేరు మీద ఇక్కడి ప్రజల్ని వంచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞం పేరు మీద కల్వకుర్తి, భీమా, నెట్టపాడు, కోయిల్ సాగర్, జూరాల ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలు ఎడారిగా మారిన పాలమూరును సస్య శ్యామలం చేయడానికి ప్రాజెక్టులు మొదలుపెట్టి 10 సంవత్సరాలల్లో 8,500 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. ఈ 5 సంవత్సరాలల్లో అత్యధిక బడ్జెట్ మిగులు రాష్ట్రం 1,500 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సిన ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. అవి పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డికో కాంగ్రెస్ పార్టీకో ఇందిరమ్మ రాజ్యానికో పేరు వస్తుందని చెప్పి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోలిసాగర్, జూరాల ప్రాజెక్టులను పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరు మీద 90% పూర్తయిన ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్తగా పాలమూరు ప్రాజెక్టును టెండర్లు పిలిచి 55,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి 10% కమిషన్ తీసుకున్నట్టు తప్ప మన ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఇవాళ నేను అడుగుతూనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నీతికి నిజాయితీకి మారిపేరైన రోజుకు 12 గంటలు తట్ట పని, పార పని, మట్టి పని, పొలాలలో మనం, బావుల్లో మనం, బొగ్గుబాయిలో మనం, ముంబై వరుసలలో మనం, నాగార్జున సాగర్ కడితే మనం, శ్రీశైలం కడితే మనం, జూరాల కడితే మనం, నెట్టపాడు కడితే మనం, ప్రాణయిత చేవల్లో కడితే మనం, మన రక్తాన్ని చిందించి పనిచేసే పాలమూరు బిడ్డలు నీకు ఓట్లేసి పార్లమెంటుకు పంపిస్తే, నిన్ను అభిమానించి ఆదరించి గౌరవిస్తే మా ప్రాజెక్టులనే కాళ్ళ రాసి కాళ్ళ కిందేసి తొక్కినాక ఇంకా మేము నీకు ఓటేస్తామని నువ్వు అనుకుంటున్న వా సన్నాసిగా నేను అడుగుతున్నా.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.